మనకు 2500 సెంటర్స్ లో ఈ రోజు SSC ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. కాబట్టి ఆ SSC ఎగ్జామ్స్ కొనసాగిస్తాం. ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు, 5 లక్షల మంది ఉన్నారు. వాటన్నిటిని కూడా హై శానిటైజ్ చేయమని చెప్పినాం. ఆ టేబుల్స్ అన్నీ డెట్టాల్ లాంటివి పెట్టి తుడవటం, చాలా హై ఎక్కువ శానిటైజ్ చేయమని చెప్పినాం. పిల్లల ప్రిపేర్నెస్ దెబ్బతింటుంది, వాళ్ళ మూడు స్పాయిల్ అవుతుంది, తల్లిదండ్రులు కూడా పాపం ఇబ్బంది పడతారని చెప్పి చాలామంది 90% మంది ఎంక్వైరీ అయితే కావాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ మూడు ఎగ్జామ్స్ జరగాలనుంది. నిన్నటికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినాయి. ఒక 8-9 డేస్ కష్టపడితే అవి కూడా అయిపోతాయి. కాబట్టి జిల్లా కలెక్టర్లకు అందరికి కూడా చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ 10వ తరగతి పరీక్షా కేంద్రాలను, SSC పరీక్షా కేంద్రాలను ఎవ్రీడే కంపల్సరీ బాగా శానిటైజ్ చేయమని చెప్పినాం. ఆ కేంద్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవ్రీడే చాలా స్పష్టంగా బ్లీచింగ్ చేయడం కానీ మరొకటి చేయడం కానీ కూడా తగు జాగ్రత్తలన్నీ తీసుకొని శానిటైజ్ చేయమని చెప్పినాం. ఒక వారం అయిపోతే అవి కూడా అయిపోతాయి, కాబట్టి ఆ సమస్య కూడా మనకు రాదు. ఆ విధంగా ముందుకు పోతాం. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.